మహిళలకే డైరెక్ట్ గా మేలు జరుగుతోంది. మహిళలకు మేలు చేస్తున్నటువంటి వాలంటరీ వ్యవస్థని మీరు ఒక దురుద్దేశపూర్వకంగా ఒక కుట్రపూరితంగా మీరు ఎవరో డైరెక్షన్ ప్రకారం స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎవరిదో కానీ ఖచ్చితంగా మీరు దాన్ని పాటిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఇవాళ మహిళా కమిషన్ ని కూడా మీరు ఇప్పుడు ఏం మాట్లాడతారు, మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా, ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. ఇవాళ మేము ప్రశ్నించాలి, చాలా విషయాల్ని ప్రశ్నించాలి. ఇవాళ మహిళల అదృశ్యానికి సంబంధించినటువంటి దాంట్లో వాలంటరీ వ్యవస్థని ఎందుకు టార్గెట్గా చేసుకున్నారు, ఇవాళ మహిళల డిగ్నిటీని కాపాడడంలో ఒక గౌరవంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలను ఉంచుతున్నారు అంటే దానికి కారణం వాలంటరీ వ్యవస్థ. మీరు మీ పార్ట్నరు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి ప్రభుత్వాన్ని నడిపారు, మీరిద్దరూ భాగస్వాములే కదా ప్రభుత్వంలో. ఏ రోజైనా మహిళలకు సంబంధించి వాళ్ళని బజార్కు తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు, రోడ్డు మీద నిలబెట్టి స్కీములు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని ఎందుకు ఆలోచించలేకపోయారు ఆ రోజున? ఇవాళ వాలంటీర్ ఇంటి దగ్గరికి వెళ్ళి సగౌరవంగా ఒక మహారాణిని ఇంట్లో కూర్చోబెట్టినట్లుగా గౌరవంగా ప్రశ్నలు అడిగి కుటుంబ సభ్యులు బయట ఉంటాడు వాలంటీర్, ఒకవేళ లేకపోతే కుటుంబ సభ్యుల సమక్షంలో మహిళలకి సంబంధించినటువంటి పథకాలు అక్కడ వివరాలు సేకరించడం, ఇక్కడ ముఖ్యమంత్రి గారి బటన్ నొక్కి డైరెక్ట్గా డీబీటీ సిస్టమ్ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటటువంటి స్కీమ్ ద్వారా ఎక్కడ డైరెక్ట్గా అకౌంట్లో పడుతున్నాయి. మీ హయాంలో లాగా కాళ్ళెరిగేలా తిరగాల్సిన పని లేదు మహిళలకి, నాయకుల కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమలాడాల్సినటువంటి పని లేదు, ఎవరికి లొంగాల్సినటువంటి పని లేదు. అర్హత ఉంటే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో ఈ రోజున ముఖ్యమంత్రి గారు డబ్బులు వేసేటటువంటి ఒక సిస్టమ్ని మీరు కలలో కూడా అనుకోలేదు. ఇట్లా ఈ రకంగా మహిళలకు మేలు చేయొచ్చు అనేటటువంటిది. ఇవాళ 3 కోట్ల మంది ఈ రాష్ట్రంలో 3 కోట్ల మంది మహిళలు డైరెక్ట్గా ఇంట్లో కూర్చుని అకౌంట్ల ద్వారా పథకాలకు లబ్ధి పొందుతున్నారు అంటే అది వాళ్ళకి ఎంత గౌరవమైనటువంటి స్థాయిని తెచ్చిపెట్టిందో మీకు ఏమన్నా అర్థమవుతుందా? పథకం ఇస్తే గౌరవంగా ఇవ్వాలి, సహాయం చేయడం కూడా ఎగబడి తీసుకోవాలి. మనం ఇస్తున్నాం కాబట్టి మన మీద ఎగబడి తీసుకోవాలి అనేటటువంటి స్వభావం మీది. అందుకే చీరలు పంపిణీ చేసినా ఎగబడి చివరికి ఊపిరాడకుండా చచ్చేటట్టు చేస్తారు. అది మీ మైండ్ సెట్. అది మనం పథకం ఇస్తే మన కోసం అల్లాడాలి, మన చుట్టూ తిరగాలి, బతులాడుకోవాలి అనేటటువంటి మనస్తత్వం మీది కనుక కనీసం ఆలోచించలేదు ఇప్పటిదాకా. కానీ ఇవాళ మహిళలు అత్యంత గౌరవంగా ఒక హక్కుగా ఈ రోజున ప్రభుత్వ పథకాలని అందుకుంటూ ఉంటే దానికి కీలకమైనటువంటి వాలంటరీ వ్యవస్థని మీద మీరు ఈ రోజున మహిళల అదృశ్యానికి లింకు పెట్టి మాట్లాడుతున్నారంటే మహిళలు బాగుపడడం మీకు ఇష్టం లేదనే మేము అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత గౌరవం సంపాదించి పెట్టేటటువంటి ఆలోచన మీ హయాంలో చేయలేదు. మీరు కూడా ప్రభుత్వాన్ని నడిపారు, మీరు ఒక పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు, మీరు చంద్రబాబుతో పార్ట్నర్ ప్రభుత్వాన్ని నడిపారు. ఏ రోజు మహిళలకు సంబంధించినటువంటి ఇంత గొప్పగా ఆలోచించొచ్చని మీకు బుర్రలో కూడా పుట్టలేదు. ఎందుకు పుట్టలేదు? మహిళలంటే మీకు చిన్న చూపు, మీకు మహిళలతో ఆడుకోవడం మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ ప్రభుత్వానికి ఇక్కడ ముఖ్యమంత్రికి ఆదుకోవడం తెలుసు కనుకనే వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి మహిళకి కూడా స్కీమ్ అందేటటువంటి విధంగా చేశారు. కానీ ఇవాళ మీరు ఎప్పుడూ కూడా ఒకసారి చూడండి, ఏ స్కీమ్ అయినా చూడండి, మహిళలకు సంబంధించి 3 కోట్ల మంది డైరెక్ట్గా అకౌంట్లో లబ్ధి పొందుతుంటే 1.25 కోటి మంది నాన్ డీబీటీ సిస్టమ్ ద్వారా ఈ రోజున అందుకుంటున్నారు. అది ఎంతో గౌరవప్రదంగా ఒక ప్రభుత్వం సహాయం చేయడం అంటే మహిళలకి ఈ రకంగా ఉండాలి. మీరు కనీసం అది ఆలోచించడానికి కూడా మీ మనసు రాలేదు. మహిళల పట్ల ఏమాత్రం మంచితనం లేని మనుషులు కనుకనే వాళ్ళకి ఇట్లా కూర్చోబెట్టి గౌరవంగా ఇవ్వచ్చు అనేటటువంటిది మీరు చెయ్యలేకపోయారు. ఈ రోజు చేస్తున్నటువంటి వ్యవస్థల మీద, పనిచేస్తున్నటువంటి వ్యవస్థల మీద ఇష్టానుసారం మాట్లాడుతూ రోడ్డెక్కుతూ తిరుగుతూ ఉన్నారు. ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి స్కీమ్లో కనీసం స్కూళ్ళకి వెళ్ళేటటువంటి పిల్లలు, ఏ రోజైనా మీరు ఆలోచన చేశారా? పేద ఇంటి అమ్మాయిలు, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి అమ్మాయిలు నెల నెలా పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కూడా ప్రభుత్వం సహాయం చేయవచ్చు అనేటటువంటిది మీరు ఏదైనా బుర్రకు తట్టిందా? ఈ రోజున 10 లక్షల మంది అమ్మాయిలకి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటటువంటి అమ్మాయిలకి స్వేచ్ఛా పేరుతోటి శానిటరీ నాప్కిన్స్ ఇస్తున్నటువంటి ఆలోచన మీ దరిద్రపు గొట్టు మనసులకి ఎప్పుడు తట్టలేదు. ఎందుకని? ఒక ఆడపిల్లల్ని స్కూల్ లెవెల్ నుంచి పై స్థాయి దాకా, వృద్ధ ఏజ్ దాకా కూడా ప్రతి క్షణం ప్రభుత్వం అండగా ఉండొచ్చు అనేటటువంటిది ఈరోజు ప్రతి స్కీమ్ ద్వారా చెప్తూ ఉన్నాం. ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీద ఇవ్వడం అంటే అది ఎంత ఆస్తి హక్కు గౌరవం అనేటటువంటిది మీకు ఎందుకు తట్టలేదు? ఇవన్నీ కూడా మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి,
ఈ అదృశ్యం లాంటి కేసుల్ని తగ్గించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలని మీకు తెలియదా? తెలుసు, అన్ని తెలుసు మీకు. ఈ రోజున మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని తెలుసు. ప్రతి పథకము మహిళల పేరుతోటి రావడం వల్ల కుటుంబాల్లో సమాజంలో ఆవిడ గౌరవం పెరుగుతుందని తెలుసు. కానీ ఒక క్రిమినల్ కహాని అల్లి జనంలో మెదళ్ళలో వేస్తే ఈ ప్రభుత్వం ఏమన్నా పలచబారుతుందేమో అనేటటువంటి ఒక దిక్కుమాలిన ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేశారు. దాని చుట్టూ ఇంకా రోజు తిరుగుతూ ఉన్నారు. రాజ్యసభలో ఒక మంత్రి గారితో ఎవరో ఒకళ్ళు అడుగుతారు, మంత్రి గారితో సమాధానం చెప్పిస్తారు, దేశంలో ఉన్నటువంటి సమస్యను తీసుకొచ్చి ఇది ఏపీలోనే జరుగుతుంది ఇంకెక్కడా లేదనేటటువంటి గగ్గోలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. దానికి వంత పాడేటటువంటి శక్తులు వంత పాడుతూ ఉన్నారు. ఇది